పరుచూరి గోపాలకృష్ణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నమస్కారం. ఈరోజు పరుచూరి పలుకుల్లో భాగంగా డైలాగ్ కింగ్ విలక్షణ నటుడు మోహన్ బాబు గారి గురించి మాట్లాడుకుందాం. ఎందుకు అంత స్ట్రాంగ్గా చెప్పానంటే, ఆయన పేరు మా పేరు గుర్తురాగానే అందరు గుర్తొచ్చే మాట, అరిస్తే చరుస్తా, చరిస్తే కరుస్తా, కరిస్తే నిష్క్రమిస్తా. ఈ మాట ప్రపంచం అంతా గుర్తొస్తాం మా ఇద్దరు కాంబినేషన్ అంటే. అయితే ఈ కాంబినేషన్కి ముందు ఏం జరిగింది అని మనం అనుకుంటే, ఏదైతే నేను అగ్నిజ్వాల 1981 నవంబర్ మాసంలో రాసి వచ్చానో, నిజానికి అది మా మొదటి సినిమా అవ్వాలి. అయితే అది మా మొదటి సినిమా అవ్వలేదండి. ఎందుకని, ఆ బాబురావు గారు నా చేత రాంచుకునేప్పుడు ఆయన దగ్గర హీరోలు లేరు, ఎవరు బాగుంటారు అని. ఒకరోజు ఎవరో ఇద్దరు హీరోలు వస్తున్నారు, నువ్వు మీరు కూడా ఉండండి, చూసి ఎలా ఉంటారో చూదురు గారంటే, వీళ్ళిద్దరు అయితే అదిరిపోతుందండి అన్నా నేను. వాళ్ళిద్దరు ఎవరో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఒకటి చిరంజీవి గారు, ఒకటి విజయకాంత్ గారు, వాళ్ళిద్దరు అన్నదమ్ములు గీస్తే బాగుంటుందని నేను అన్నా. కానీ ఆ తర్వాత మోహన్ బాబు గారు, నరేష్ గారు చేశారు ఆ సినిమా. ఆ తర్వాత మేము ఒక సినిమా సవాల్ ఆయనతో చేసాం, కానీ అంత బాగా రాలా అది. అందుకని మా కాంబినేషన్గా గొప్పగా చెప్పుకునే అవకాశం లేనిది. మా కాంబినేషన్గా గొప్పగా చెప్పుకునేది ఏంటంటే, అద్భుతం అసెంబ్లీ రౌడీ అన్నమాట. ఈ అసెంబ్లీ రౌడీ ముందు కడపరెడ్డి అమ్మ అని మా సినిమా, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు డైరెక్ట్ చేశారు అది. అందులో ఆయన పాత్ర వేస్తున్నప్పుడు వేళైకడ చాచి అని తమిళుల్లో ఒక సినిమా వచ్చింది, బాగానే ఆడుతుంది, 5-6 వారాలు 50 రోజుల సినిమాగా పేరు వచ్చింది. అది నాకు చెప్పారు వాళ్ళు, ఇది భలే ఉందే, ఇది చేయొచ్చు అనుకున్నాను నేను. అప్పుడు బి గోపాల్ గారికి మోహన్ బాబు గారు చూపిస్తే, మోహన్ బాబు గారితో బి గోపాల్ అన్నా అంటే, గోపాలకృష్ణ గారు ఒప్పుకుంటే నేను చేస్తానండి, మరి అతను నచ్చలేదండి చేయవండి, చేయనండి, నాకు ఆయన మీద ఒక ఫెయిత్ ఉంది, నేను చేయను అన్నా. నవ్వి ఇక్కడికి వచ్చి విహెచ్ఎస్ అంటే, మనం అప్పుడు విహెచ్ఎస్ క్యాసెట్లు అనేవాడు టీవీలో కింద పెట్టి చూసుకునేవాళ్ళం మనం. అది ఇచ్చేసరికి అది చూస్తా కరెక్ట్గా, ఎప్పుడైతే ఇంటర్వల్ అయినాక ఈయన ఎలక్షన్ నామినేషన్ వేసాడు కట్టేయన్న, అది బాగాలేదా అని. లేదు చాలా బాగుంది, నేను మాట్లాడతానని మోహన్ బాబు గారి దగ్గర నుంచి గోపాల్ గారికి లైట్నింగ్ కాల్ చేసేసి, గోపాల్ అల్లుడు గారి కంటే 1 రూపాయి ఎక్కువ చేస్తే చాలా నీకంటే, చాలండి అని, ఇది 10 రూపాయలు చేస్తుంది, చేసేద్దాం మనం అన్న. ఫోను మోహన్ బాబు గారికి ఇవ్వండి, ఇస్తే నేను చేస్తున్నానండి ఇది అని అలా దాన్ని ఓకే చేసుకున్నామండి. అయినాకు ఏమైందండి, ఇట్ ఈస్ ఎ రీమేక్ కదా, సామాన్యంగా రీమేక్లో అన్నయ్య రాస్తాడు ముందు డైలాగ్. స్ట్రైట్ సినిమాలు అయితే నేను ఫస్ట్ వెర్షన్ రాస్తా, అది మా ఇద్దరి మధ్య అవగాహన, ఆయన రాసాడు. కానీ ఆ వెర్షన్ మోహన్ బాబు గారికి గోపాల్కి అంత బాగా నచ్చల. నేను అన్నా నేను రాసేస్తానన్నా. కరెక్ట్గా సవేరా హోటల్ 401 రూమ్లోకి ఉదయం 7 గంటలకు మొదలెట్టి అర్ధరాత్రి 2 దాకా రాసి కాగితాల మీదే నిద్రపోయి మళ్ళీ తెల్లవారుజామున లేచి మధ్యలో ఎప్పుడో కాలకృత్యాలు తీర్చుకుని ఆ టిఫిన్ కూడా తిన్నానో లేదో గుర్తులేని పరిస్థితి, మధ్యాహ్నం 3 గంటలప్పుడు మోహన్ బాబు గారికి ఫోన్ చేసి అయిపోయింది బాబు, స్క్రిప్ట్ అయిపోయింది, చుట్టేసావా, అరిస్తే చరుస్తా, చరిస్తే కరుస్తా, కరిస్తే నిష్క్రమిస్తాను, ఏ ఎక్కడది డైలాగ్ అన్నాడు. నీ సినిమాలోదే అన్న, నువ్వు వచ్చే కారు పంపిస్తానని పంపించారు. గోపాల్ గారు, అన్నయ్య, ఆయన విన్నారు. మా జీవితంలో రాసిన స్క్రిప్ట్ రాసినట్టు అక్షరం మార్చకుండా, అక్షరం మళ్ళీ మార్చమని అడగకుండా యథాతథంగా తీసిన స్క్రిప్ట్ అసెంబ్లీ రౌడీ, అది అద్భుతం. అది మేము బాగా, ఆయన చాలా బాగా తీశాడు గోపాల్ గారు, అద్భుతంగా తీశాడు. ప్రివ్యూ వేస్తే షో ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ అలా చూసి, ఇలా మోహన్ బాబు గారు ఇంకా ఒక చూపు, ఏంటి ఇట్లాంటి సినిమా తీసామన్నట్టు ఒక లుక్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. నేను దూరంగా నిలబడ్డా, మళ్ళీ నా దగ్గరికి వచ్చి, ఏంటి బ్రదరు, ఏంటి ఇది ఇట్లా అంటే, వాళ్ళకి ఇక్కడ అర్థం కాదు బ్రదరు, ఇది ఆడియన్స్లోనే అర్థం అవుతుంది, నా మాట నమ్ము, అసలు కంగారు పడబాకు అన్నా. మర్నాడు రిలీజ్ అయిందండి. ఇక అసలు మీకు తెలుసు ఎలాంటి టాక్ వచ్చింది, ఓ ప్రతిఘటనలాగా ఎలా నిమిషానికి అది రైజ్ అయిపోయిందో మీ అందరికీ తెలుసు. అలా అయిన తర్వాత అర్ధరాత్రి 12 నేను నిద్రపోతాను,
దమా 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 ఎవరో దొంగలు తలుపు కొట్టినట్టుగా మోగుతున్నాయండి. ఎవరా అని వెళ్ళి అలా తలుపు తీసి చూస్తే మోహన్ బాబు గారు, ఆయన భార్య, ఆయన బిడ్డలు ముగ్గురు, మొత్తం ఒక గజమాల మద్రాసులో ఉంటుంది, 8 గజాలు అలా ఉంటాయి అవి, 8 అడుగులు అలా, 8 అడుగులు అలా ఉంటుంది అది. ఒక గజమాల తీసుకొచ్చి మెళ్ళలో వేసి, నేను ఎన్నో హీరో వేషాలు వేశాను కానీ హీరోని అయిపోయాను అని ఇవాళ నమ్ముతున్నాను. ఈ రోజు నుంచి నిన్ను కానీ పెద్ద ఆయన్ని కానీ నేను పేరు పెట్టి పిలవను, అగ్రజ అని పిలుస్తానన్నాడు. ఇది 1991లో అన్న మాట. ఈ 9, 17, 26 సంవత్సరాలుగా ఆ మాట ఆయన తప్పలేదు. అలాగే అగ్రజ అనే పిలుస్తూ ఉంటాయండి. అని అన్నాడు. మార్నింగ్ షో 1 థియేటరు, దాని పక్కన కొంచెం మ్యాట్నీకి వచ్చేసరికి 2, ఫస్ట్ షోకి వచ్చేసరికి 3, సెకండ్ షోకి వచ్చేసరికి తిరుపతిలో 5 థియేటర్లు వేసేస్తున్నారు. అంటే అసలు జనం అలా క్రౌడెడ్ అనమాట. అలా 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 అయ్యి మళ్ళీ దాని మీద ఈ అసెంబ్లీ గ్రౌడ్ టైటిల్తో అసెంబ్లీ దాకా వెళ్ళి, అసెంబ్లీ స్పీకర్ అప్పుడు ధర్మారావు గారు ఎవరన్నా నాకు గుర్తు, ఆయన కూడా వెళ్ళి సినిమా చూసి వచ్చి, సినిమా బాగుందయ్యా బాబు, మన పొగుడుతున్నారు వాళ్ళు, ఆ టైటిల్ చూసి మనం కంగారు పడుతున్నామని ఆయన చెప్పి, ఏమైనా ఒక చరిత్ర, ఒక అద్భుతమైన చరిత్రని సృష్టించింది. ఈ చరిత్రను సృష్టించడానికి ఈ దీనికి మధ్యలో ఒక మాట అడిగాను నేను, బాబు నేను నీకు నచ్చినట్టు రాయినా నాకు నచ్చినట్టు రాయినా అంటే, నాకు నచ్చినట్టు రాస్తేనే కదా పోతని, నీకు నచ్చినట్టు రాయి అన్నాడు. అందుకనే నాకు నచ్చినట్టు రాసింది, ఆయనకి నచ్చింది, ఆయనకి నచ్చడమే కాదు యావత్ ప్రపంచానికి నచ్చేసింది. కొన్ని అద్భుతాలు కొన్ని మనం చేసామండి, ఒరిజినల్ స్క్రిప్ట్లో లేనివి. జగయ్య గారు, అన్నపూర్ణ గారు భవతి భిక్షాందేహి అని కొడుకు కోసం ఓట్లు అడుకునేది ఒరిజినల్లో లేదు, మనం క్రియేట్ చేసామండి. అలాగే ఈ భాష అనేవాడి దగ్గరికి నెలతాడు, భాష అనే ఆయన దగ్గరికి వెళ్ళే ముందు ఒరిజినల్గా ఏంటంటే అటు జైలు నుంచి బయటికి రాగానే అతని దగ్గరికి వెళ్ళిపోతాడు. కానీ పగ పచ్చిగా ఉండాలి అని స్క్రీన్ ప్లే సిద్ధాంతం నమ్మే మనిషిని నేను, అందుకని పగ పచ్చిగా ఉండాలని ఈ భాష అనే అతను హీరో ఇంటి మీదకి వెళ్ళి, ఆ హీరో ఇంటి మీద అక్కడ దివ్యభారత గారి పాత్ర ఉంటే ఆ అమ్మాయి జాకెట్ వెనక నుంచి కత్తిరించి, ఏంటి రెడ్ కార్పెట్ వెల్కమ్ చేశారు వాడికి చెప్పవే అంటే, ఇప్పుడు జైలు నుంచి తిరిగి వచ్చిన మనిషి తనను పెళ్లి చేసుకోబోయే తను ప్రేమించినటువంటి ఒక అమ్మాయిని ఇలా కత్తిరించి వెళ్ళాడు అనగానే ఆడిటోరియంలో ఒక హ్యూమన్ ఎమోషన్ వచ్చేసిందండి. ఆ హ్యూమన్ ఎమోషన్ వచ్చి ఆయన అక్కడికి వెళ్ళి, అసలు ఏంట్రా నువ్వు భాష అంటే ఏంటో గొప్పగా ఉంటాడో, నువ్వేంట్రా డుముకు 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 అని కొట్టుకుంటా థియేటర్లో చూడాలి ఆ డైలాగులన్నీ, ఈ తరానికి తెలగపోవచ్చు. అది మేము కాన్సన్ట్రేట్ చేసింది. అలాగే ఎమ్మెల్యే అంటే ఏంటో డెఫినేషన్ చెప్పి, మన పోలీస్ స్టేషన్ సీను అన్నిటినీ మించి సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళి, అమ్ముడు పోవటానికి ఎమ్మెల్యేలు ఏమన్నా కూరగాయల వంకాయల బీరకాయల అని అడుగుతాడు. అది ఆనాడు 91లో మేము అడిగింది, ఇవాళ కూడా ఆ ప్రశ్న అలాగే ఉండిపోయింది. చాలామంది అమ్ముడు పోయి వెళుతున్నారు, నచ్చి వెళుతున్నారు, సిద్ధాంతాలు నచ్చి వెళ్తున్నారు, నియోజకవర్గం అభివృద్ధి వచ్చి వెళ్తున్నారో తెలియదు, కానీ అది మాత్రం మహల్లా. అందుకని అది మాత్రం అలాగే వెళుతుంది. ఆ 100 రోజులు 200 రోజులు అని మేము అనుకుంటున్న టైంలో తను, నేను చేయని ఇది ఇప్పుడు అన్నాడు. ఎందుకంటే నేను 200 రోజులు చేస్తాను అంటే 100 రోజులు కూడా ఆడదని అవమానాలకు గురి చేసినటువంటి దాంట్లో దీంట్లో చేసి ఆయన జీవితంలో మొట్టమొదటి పని మమ్మల్ని ఏం చేశాడంటే, మనం షిరిడి వెళ్తున్నాం అన్నాడు. నేను ఒకసారి చెప్పాను మీకు, ఒక దాంట్లో రామారావు గారు మొదటి కొబ్బరికాయ కొట్టిస్తే మొదటి దేవుడి దగ్గర తీసుకెళ్ళిన ఆయన మోహన్ బాబు గారే అని. 1991లో సరిగ్గా మా అన్నయ్య పుట్టినరోజు జూన్ 21 టైంకి మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి ఓ స్క్రిప్ట్ రాశాం. ఆ స్క్రిప్ట్ రాసి, ఆ స్క్రిప్ట్ ఇది కూడా చాలా గొప్ప జ్ఞాపకం అండి. అగ్రజ నువ్వు నిమ్మితో అంటే ఆయన భార్య నిర్మల్ గారిని నిమ్మి అంటారు, నిమ్మితో ఎందుకు ఈ పాత్ర వేస్తున్నాడో మోహన్ బాబు తెలియదు అని అన్నావా అన్న. అన్నాను. ఎందుకు అన్నావు అన్నాడు. నువ్వు అసెంబ్లీ రౌడీ తర్వాత ఏం చెప్పావు నాకు అర్ధరాత్రి వచ్చి, ఈ సినిమాతో నేను హీరోని అయిపోయాను అన్నావు. అన్నవాడివి ఒక యంగ్ హీరో ఉంటే పక్కన మళ్ళీ ఒక కడపరెడ్డమ్మ లాంటి కథలో పక్కన ఎందుకు నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా యాక్ట్ చేయాలి అన్న. మన నాకు కథ ఇస్తావారని ఇస్తాను. అంతే, షిరిడి నుంచి బొంబాయి వచ్చాం. 1 అవర్ అండి, గంట రౌడీ గారి పెళ్ళం ఆర్డర్ వేసింది ఒకే ఒక గంట.
గంటలో ఆర్డర్ వేసి చెప్పాము. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇక పాటల్లో ఆయనతో కూర్చున్నాడు. మన బాంబేలో మ్యూజిక్ సిట్టింగ్ వేసుకున్నాం మేము. అలా ఒక అద్భుతమైనటువంటి ఆ రౌడీ గారి పెళ్ళం ఎలా ఆడిందో మీకు తెలుసు. చరిత్ర సృష్టించింది ఆ సినిమా కూడా. ఈ సినిమా చరిత్ర సృష్టించినాక అప్పుడు అసెంబ్లీ రౌడీ గారి పెళ్ళాం అని దీని 100 రోజులు దాని 200 రోజులు కలిపి నిజాం కాలేజీ గ్రౌండ్స్లో అన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన వచ్చారు ధవళ వస్త్రాలతో. అలా వచ్చాడు ఆయన, వస్త్రాలు మార్చాడు అప్పుడు మళ్ళీ ఆయన. అలా వచ్చి ఆయన ఆశీస్సులతో ఇప్పటికీ ఆ ఫోటోలన్నీ మా ఇంట్లో పెట్టుకుని చూసి ఆనందపడుతూ ఉంటాం మేము. అలా 200 రోజులు ఒకటి, 100 రోజులు ఒకటి. ఎక్కడికి అంటే మోహన్ బాబు గారు ఉంటే సినిమా ఆడేస్తుంది అనే అంత పరిస్థితికి ఆ 2 సినిమాలతో వెళ్ళాము. ఆ తర్వాత ఇంకా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి, ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. మన రామారావు గారితో ఎలా ఉంటాయో, చిరంజీవి గారితో ఎలా ఉంటాయో, కృష్ణ గారితో ఎలా ఉంటాయో, మోహన్ బాబు గారితో కూడా అన్ని జ్ఞాపకాలు ఉంటాయి. మరొక జ్ఞాపకం మరోసారి చెప్పుకుని ఇప్పుడు, ఎందుకంటే త్వరలో మా కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది, మీరు చూస్తారు దాన్ని. అందుకని మోహన్ బాబు అగ్రజ అన్న పిలుపు ఏ నోటితో పిలిచావో అలా ఇవాళ మమ్మల్ని ఇండస్ట్రీని అగ్రజులుగా చూస్తూ 355 సినిమాలు రిలీజ్ అయిన మనుషులుగా మమ్మల్ని ఆశీర్వదిస్తుంది ఇండస్ట్రీ, ఆ ప్రేక్షకులు ఆశీర్వదిస్తున్నారు. అలా నువ్వు ఎప్పుడు నీ ఎప్పుడూ నువ్వు మీరు బాగుండాలి బాగుండాలని ఎవరిని చూసినా ఆ నోటమంటే సాయిబాబా ఆశీస్సులతో మీరు అందరూ బాగుండాలని ఆశీర్వదిస్తూ ఉంటావు. మరి శ్రీవిద్యానికేతన్లో క్యాస్ట్ అండ్ క్రీడ్ చూడకుండా ఎంత పర్సంటేజ్ మంది పిల్లలకి ఫ్రీగా పాఠాలు చెప్పిస్తున్నావు. అందుకని నువ్వు గొప్ప జీవితాన్ని అనుభవించాలి, రాబోయే నీ గాయత్రి సూపర్హిట్ అవ్వాలి అని కోరుకుంటూ సెలవు. Oh, my God.